హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకులా సంజయ్. ఈరోజు మన ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అనిల్ కంపెనీ వాళ్ళది కుడుముల పిండి అన్నమాట. సో ఇది రైస్ ఫ్లోరే, చాలా బాగుంటుందండి. మనం మామూలుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కుడుముల కోసం అయితే. సో అలా టైం లేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఇలా కూడా ఈ పౌడర్తో మనం ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి, మీరు అస్సలు భయపడాల్సిన పని లేదన్నమాట. దీని ప్రాసెస్ అంతా కూడా బ్యాక్ సైడ్ మనకి క్లియర్గా వేస్తారు. ఈ ప్యాకెట్ అయితే 500 grams అన్నమాట, 46 rupees అండి. ఈ అనిల్ కంపెనీ రైస్ ఫ్లోర్ని అయితే కొంతమందికి తెలియకుండా పోవచ్చు కదా, ఇలా కూడా ఒక ప్యాకెట్ దొరుకుతుంది అని చెప్పి. సో అటువంటి వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మౌల్డ్ అయితే ఈ ప్యాకెట్కి ఫ్రీ వస్తుందన్నమాట. సో ఒకవేళ షాప్ వాళ్ళు మర్చిపోయినా సరే మీరు అడిగి తీసుకుంటారని ఈ మౌల్డ్ కూడా చూపిస్తున్నానమాట. సో చూస్తున్నారు కదా, ఈ పౌడర్తో ఇప్పుడు నేను 3 stuffings ఫోర్ టైప్స్ ఆఫ్ కుడుల్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో అందుకు గాను ముందుగా అయితే ఒక బౌల్లో 1 cup నేను రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను కనుక 1.5 cup వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా మనకి బాయిల్ అయిన తర్వాత 1/2 tablespoon వరకు సాల్ట్ కానీ కల్లుపు కానీ వేసుకోవాలి. ఆ తర్వాత 1 tablespoon ఘీ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే టేస్ట్ కోసం మనము 3 tablespoon చక్కెర అయితే యాడ్ చేస్తున్నానండి. మనం తినేటప్పుడు పైన ఫ్లేర్ కూడా, మరీ రైస్ ఫ్లోర్ కొద్దిగా మనకి టేస్ట్ అనేది తక్కువ తెలుస్తుంది కదా లోపల స్వీట్ ఉన్నప్పుడు. సో అందుకనే నేను ఈ ఫ్లేవర్ కూడా మనకి, అంటే ఫస్ట్ లేయరే మనకి తీయగా ఉండడం కోసం నేను 2 tablespoon నుండి 3 tablespoon వరకు షుగర్ అయితే యాడ్ చేశానన్నమాట. ఆ తర్వాత 1 cup అయితే ఈ రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఫాస్ట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి. లేదు అంటే ముంటలు కట్టే ఛాన్స్ ఉందన్నమాట. అంతేకాకుండా మనం ఈ పౌడర్ వేసినప్పుడు ఫుల్గా మాత్రం ఫ్లేమ్ అనేది ఉండకుండా చూసుకోవాలన్నమాట. సిమ్లో ఉన్నప్పుడు మాత్రమే మనము ఏమాత్రం కూడా గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనకి వేడిగా ఉంటుంది కాబట్టి గెరిటతోనే మనం బాగా ఈ ఫ్లోర్ని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నంత టైం మాత్రమే స్టవ్ పైన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మనకి వేడికి తగ్గట్టుగా మనము వేడి చల్లగా అయిన తర్వాత చేత్తో బాగా వీలైనంత వరకు మనం మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ కుడుముల పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా మనకి ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగానే ఫ్రై చేసుకున్న వేరుశెనగ పప్పుని పొట్టు తీసుకొని 1 cup అయితే తీసుకుంటున్నాను. 1 cupకి 1/2 cup నుండి 3/4 cup వరకు బెల్లం పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్ వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే తెల్ల నువ్వుల్ని 1/2 cup వరకు తీసుకొని లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం తెల్ల నువ్వుల్ని కూడా వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో దీన్ని మనం ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక మిక్సీ జార్లో పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత మనము ఈ పౌడర్ని ముందుగా రెడీ చేసుకున్న వేరుశెనగ పప్పు బెల్లం పౌడర్ అయితే ఉంది కదా, అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఒక స్టఫింగ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక స్టఫింగ్ అయితే చూస్తున్నాము. ఒక ప్యాన్లో కొద్దిగా ఘీ వేసుకొని, అంటే 1 tablespoon వరకు ఘీ వేసుకొని ఇందులోనే మనం ముందుగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే క్యాషూ నట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా వేసుకొని కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తురుముని వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 cup అయితే తీసుకొని ఇందులోనే వేసుకొని రోస్ట్ అయిన తర్వాత బెల్లం పౌడర్ని కూడా 1/2 cup నుండి 3/4 cup వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా,
ఒకవేళ ఇందులో మనము ఎండు కొబ్బరి కనుక యాడ్ చేసే పని అయితే మనం కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే పచ్చి కొబ్బరికి అవసరం లేదన్నమాట. సో ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా గట్టిపడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో సెకండ్ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత నల్ల నువ్వులతో అయితే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. సో అందుకని ఈ స్టఫింగ్ మోస్ట్లీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే చేయలేదన్నమాట. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 స్టఫింగ్ పౌడర్ని కూడా మనం రెడీ చేసుకున్న తర్వాత మౌల్డ్ అయితే మనకి ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చారు కదా ప్యాకెట్ కోసమని. సో ఆ మౌల్డ్తోనే ఫస్ట్ అయితే నేను కుడుములు అనేది చేస్తున్నానమాట. ఇందులో నూనె కానీ గీని కానీ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి 2 సైడ్స్ కూడా ఈ పిండిని అయితే మనం సరౌండింగ్ అంతా కూడా బ్రష్ చేసుకుంటూ ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట ఒక గుంతలాగా. సో చూస్తున్నారు కదండి ఈ మౌల్లో ఈ విధంగా చేసేసుకొని మిడిల్లో అయితే మనం స్టఫింగ్ని ఏదైనా సరే మనం పెట్టుకొని బ్రష్ చేసుకుంటే మనకి ఈ మౌల్తో ఉన్న కుడుములు కూడా రెడీ అయిపోతాయన్నమాట. సో స్టార్టింగ్ అయితే నేను వేరుశనగ పప్పు నువ్వుల పౌడర్తో చేసిన స్టఫింగ్తో అయితే నేను ఈ మౌల్తో కుడుములు అయితే చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా ఈజీగానే తొందరగా కూడా అయిపోతుందన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎంత అందంగా వచ్చాయో కదా, చాలా ఈజీగా కూడా మనకి వచ్చేస్తుందండి. మనం ఏమాత్రం కూడా భయపడకుండా ఈజీగా చాలా ఊపిగ్గా ఈ ప్రాసెస్లో ఈ మౌల్స్తో మనం చేసేయచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా మనకి ఏమాత్రం మనకు బాయిల్ చేసినప్పుడు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా అస్సలు లేదండి. ఆ తర్వాత ఇంకొక టైప్ కుడుముల కోసం అయితే నేను కొద్దిగా పిండిని తీసుకొని బాల్గా చేసుకొని ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా బ్రష్ చేసుకుంటూ ఈ విధంగా వెడల్పుగా పల్చగా చేసుకున్న తర్వాత ఇందులో నేను కొబ్బరి తురుముతో చేసిన స్టఫింగ్ని అయితే పెట్టుకున్నానన్నమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను ఇప్పుడు మోదక అన్న అయితే చేస్తున్నానండి. సో దీనికోసం మౌల్స్ కూడా మనకి బయట మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మౌల్స్ లేని వాళ్ళు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఈజీగా కూడా మనం చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మన ఇంట్లో ఉండే స్పూన్తో కానీ చాక్తో అయినా సరే ఈ విధంగా మార్కింగ్ సరౌండింగ్ అంతా కూడా చేసుకున్నామంటే మనం బయట దొరికే మౌల్స్లో ఏ విధంగా చేస్తామో అదే విధంగా మనం ఈజీగా మోదకాల్లాగా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఉండ్రాళ్ళు అయితే రెడీ చేస్తున్నానండి. దీనికోసం కూడా కొద్దిగా పిండిని తీసుకొని బాల్లాగా చేసుకొని బ్రష్ చేసుకుంటూ వెడల్పుగా చేసుకొని ఆ తర్వాత మిడిల్లో మనం కొద్దిగా స్టఫింగ్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం బాల్లాగా వచ్చే విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ క్రాక్స్ కనుక ఉంటే మనం వాటర్ అనేది కొంచెం తడుముకుంటూ క్లోజ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా మనకి ఎంతో ఈజీగా ఉండ్రాళ్ళు కూడా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇంకొక మెథడ్ అయితే కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బ్రష్ చేసుకుంటూ మనము వెడల్పుగా కొంచెం మరీ పలచగా కాకుండా మరీ టిక్కుగా కాకుండా కూడా మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇందులో మిడిల్లో స్టఫింగ్ కోసం అయితే నువ్వుల పిండిని యాడ్ చేస్తున్నాను. మిడిల్లో ఒక స్పూన్తో పెట్టేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం క్లోజ్ చేసుకొని బ్రష్ చేసుకోవాలి. ఎడ్జ్ ఏమైనా ఉంటే కూడా కొద్దిగా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే అలానే కూడా క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా క్రాక్స్ ఉన్నా సరే మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్తో కూడా అప్లై చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైనా సరే స్పూన్తోనే మన దగ్గర ఉన్న వాటితో కొంచెం డిజైన్గా కూడా ఎడ్జ్లో చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చేసుకున్నామంటే మనం బయట దొరికే మౌల్స్లో చేసుకున్నట్లుగానే చూడడానికి చాలా అందంగా కూడా కనిపిస్తాయన్నమాట. ఆ తర్వాత మనం మన దగ్గర ఉన్న స్టీమర్తో వాటర్ అయితే వేడి చేసుకొని ఆ తర్వాత ఎక్కడైతే మనం కుడుములు పెట్టుకొని స్టీమ్ చేసుకుంటున్నామో అందులో మనం తడి క్లాత్ కానీ లేదు అంటే అరిటా కానీ లేదు అంటే గీని కూడా అప్లై చేసుకొని మనం కుడుములు ప్రిపేర్ చేసుకో ఉంటాం కదా ఆ కుడుముల్ని కూడా 1/1 పెట్టేసుకొని మనం స్టీమ్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా ఈ స్టీమర్ని కూడా నేను డబల్ స్టెప్ని అమెజాన్లో తీసుకున్నానమాట. ఈ స్టీమర్లో మనం వెజిటేబుల్స్ను కూడా వితౌట్ ఆయిల్లో మనం స్టీమ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింకులు కూడా యాడ్ చేస్తానండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు షాపింగ్ చేయొచ్చు అన్నమాట. ఒక
పది నిమిషాల వరకు మనం వెయిట్ చేసుకున్న తర్వాత మనకి కుడుములు అయితే రెడీ అయిపోయాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫోర్ టైప్స్ కుడుముల్ని నేను ఇప్పుడు 3 స్టఫింగ్స్తో మీతో షేర్ చేశానండి. ఇవి మనం వేడి చల్లగా అయిపోయిన తర్వాత కూడా తిన్నా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. అసలు మీరు భయపడాల్సిన పని లేదన్నమాట. ఈ మెజర్మెంట్స్తో ఈ విధంగా కుడుములు కనుక చేశారంటే మీరు ఫస్ట్ టైం అయినా సరే చాలా సక్సెస్ అవుతారనమాట. సో అంత టేస్టీగా ఉన్నాయి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే నేనైతే చెప్పాల్సిన పని లేదన్నమాట. మీరు ఈ విధంగా కనుక ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. అండ్ అంతకంటే ముందుగా నేను ఆల్రెడీ కుడుములు అయితే చేశానన్నమాట. సో ఆ వీడియో కూడా మీరు చెక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే పసుపుతో వినాయకుడిని కూడా చేశాను. అలాగే వినాయక చవితి స్పెషల్గా నేను కొన్ని డెకరేషన్స్ కూడా చేశానన్నమాట. సో ఆ వీడియో కూడా మీరు చెక్ చేస్తారని అనుకుంటూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.